తెలుగు నేలపై ఆనకట్టలు కట్టి కాలువలు త్రవ్వించి ఉభయ గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మార్చిన భగీరథులు సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ధవళేశ్వరం కాటన్ దొరకు పూలమాలు వేసి నివాళులర్పించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సస్యశ్యామలింగ బంగారు పంటలు పండుతున్నాయంటే అపర భగీరథుడు కాటన్ మహానాయుడు వారి కట్టడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వాన్ని తెలియజేపి ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టడం వల్ల వ్యవసాయం వృద్ధి చెందుతోందని చెప్పడం, ఈరోజు సస్యశ్యామలమైన బంగారు పంటను తింటున్నామంటే అది కాటన్ దొర పుణ్యమని కాటన్ దొరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, ఆకుల శ్రీధర్, గుర్రాల వెంకటరావు, పన్నాల వెంకట సంతోషి, యానపు యేసు, ఒంటెద్దు స్వామి, కాలపు సత్యనారాయణ, కర్రి నాగిరెడ్డి, కందుకూరి మనోజ్, కుబేరరావు, కొండలరావు, బీజేపీ మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బండి తీయన వ్యవసాయం అండి. మా ప్రణీత